దీని దగ్గర ఉంటే మన పరిస్థితి అంతేనే. ఎవడొచ్చినా అయిపోయాడే, వస్తే పండగే. అరవకండే, నాకైతే మంచి మగాడు ఒక్కడు చాలు, నేనైతే అడ్జస్ట్ అవుతా. మరి నువ్వు మాత్రం ఇద్దరు కావాలి. ఎవడో వచ్చాడే, వర్కౌట్ అవుతుందా? ఇక్కడ ఉంటే బుక్ అయిపోతాం, వీళ్ళ చేతిలో పడ్డాము. ఈ మధ్య మగాళ్ళకి మూడే రావట్లేదా? అరే మామా, వచ్చినట్టుంది. బ్లూ డ్రెస్ రేట్ ఎంత కనుక్కురా? ఎంత ఎంతమంది ఏంటి? రే రూమ్ లో ఆడు విజయ్ గారు కూడా ఉన్నాడా? ఉన్నాడ్రా. ముగ్గురు? ముగ్గురా? అయితే ఇద్దరు తీసుకెళ్ళు. రేట్ ఎంత? ఫుల్ నైటా లేతో గంట? ఫుల్ నైట్. అకామిడేషన్ ఉందా? ఉంది. అయితే 4000. 4000? ఇంకో మాట చెప్పు. 5000. ఇప్పుడే 4000 అన్నావుగా. ఇంకో మాట చెప్పన్నారుగా. అబ్బో, మందు కూడా తెప్పిస్తా, కొంచెం తగ్గరాదు? నువ్వు మందు తెప్పి బిర్యానీ తెప్పి, రేట్ అంతే. కొంచెం కన్సెషన్ ఇవ్వరాదు? ఈ ఫేస్ చూస్తుంటే డాష్ ను కూడా కన్సెషన్ అడిగేలా ఉన్నావు. రే, మన బడ్జెట్ కి వీలైతేనే కరెక్ట్ రా. వీళ్ళా థూ, వీళ్ళేమో ఉంటారా? రే, లైట్ ఆపేస్తే ఏదైనా ఎంజాయ్మెంట్ అంతేనటవా? వీళ్ళెంత అడుగుతారో ఏమో. వాళ్ళంత అడగరు, వీళ్ళకి మనం దొరకడం ఎక్కువ. పద చెప్తా. చలో, వీళ్ళని కేర్ ఫ్రీ లాగా హ్యాండిల్ చేయాలరా. అలా చూస్తూ ఉండు, కుమ్మేస్తా. ఎంత? రేటు గురించి ఆలోచించకు. వాళ్ళెంత అడిగారు? 2000 అడిగారు. మాకు 1000 ఇవ్వు చాలు. కన్సెషన్ ఏం లేదా? డోంట్ వర్రీ, మా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. నీకేం కావాలో చెప్పు. మనకిలా కొత్త కదా, ఏం చేయాలంటావు? మనమేం చేయనక్కర్లేదురా, అంతా వాళ్ళే చేసుకుంటారు. కాకపోతే అంతే. ఓ ఆగమే, రావే, త్వరగా డబ్బులు తీసుకురా. డోర్ తీరా కదా, తట్టుకోలేకపోతున్నా. రావే, ఎక్కువ అబ్బా, ఎంత దూరం ఉన్నావే? మధ్యలో ఆపి మాటలేంటి? త్వరగా కానివ్వు. మాకేం లేదా? లోపల కొంచెం సౌండ్ తగ్గించామను. అలాగే సార్, మళ్ళీ రేపు వస్తా. చూడటానికి పొట్టిగా ఉన్నావు కానీ గట్టివాడివే. నీ ఫ్రెండ్ కూడా అంతేనా?